90 न्यूज़ को स्वागत। అమరజీవి పుట్టి శ్రీరాములు అమరజీవి పుట్టి శ్రీరాములు అమరజీవి పుట్టి శ్రీరాములు నమస్కారం ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మనం ఎప్పుడు కూడా పుట్టి శ్రీరాములు గారిని తెలుసుకుంటా ఉంటాం ఎందుకంటే ఆయన తాగఫలమే ఈరోజు మనకి తెలుగువారంతా ఒకటిగా ఉండాలా తెలుగువారికి సపరేట్గా రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పేసి పోరాటంలో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన అందరూ త్యాగతనులు ఎంతోమంది కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు ఈయన అమర వీరాన్ని దక్షిణ చేసి ఈరోజు మనకి తెలుగువారంతా ఒకటిగా ఉండేటట్టు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు నవంబర్ 1వ తేదీ నాడునే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం 1950లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రము కావాలని చెప్పి ఎందరో త్యాగాలు చేసి దాంట్లో ముఖ్యంగా పుట్టి శ్రీరాములు గారు సుమారు 57 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పతాకావిష్కరణ గావించి మరి పుట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పిస్తున్నారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి కారకులైనటువంటి మహామహులు అందరినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సంతోషంగా ఉండగలుగుతాను తెలుగు వారంతా చెప్పేసి కూడా ఎందుకు తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా ఆయన చేసిన సేవలు మర్చిపోలేదు కాబట్టి ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని వదిలేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మళ్ళా మొదలు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఎందుకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన అంతా నడిపించినట్టు కూడా మీకు అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాంటి వారిని ఎందుకంటే ఎప్పుడు కూడా గతం రేపు భవిష్యత్తులో కూడా ముందు తరానికి కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉంటేనే ఎవరు ఏమి ఏం కథం తెలిసే పరిస్థితి ఉంటా అని చెప్పేసి కూడా ఈ విగ్రహాలు పెట్టేది కూడా ఎవరు వీళ్ళని చెప్పేసి ముందు తరానికి తెలిసేదానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం లేకపోతే ఇవన్నీ కూడా ముందు తరాలు తెలిసే పరిస్థితి ఉండదు వారు త్యాగాలు చేసినటువంటి చాలామంది గాంధీ గారు కానీ గతంలో ఉన్నటువంటి పోరాటం చేసినటువంటి స్వాతంత్రం తెచ్చినటువంటి వారంతా కూడా విగ్రహాలు పెడతా ఉంటాం బాగా రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళ విగ్రహాలు కూడా పెడతారు ఎన్టీఆర్ రామారావు కానీ లేకపోతే రాజశేఖర్ గారు కానీ ఎంతోమంది విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే అది ఏదో వాళ్ళ గొప్పతనం అని చెప్పేసి కూడా చెప్పడానికి జరుగుతా ఉన్నా గొప్పతనంతో పాటు అందరూ కూడా తెలియసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో విగ్రహాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది విగ్రహాలు ఏర్పాటు చేసిన పుట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసిన ఆ ట్రాఫిక్ సమస్యల ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పేసి కూడా మేము ఎందుకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ పోతే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలా ఎవరికి ఇబ్బంది ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడే కార్యక్రమం చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక ముందు కూడా జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.